ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కూడా అంతే ఆంధ్ర వాళ్ళు కోరుకున్నారని ఒక అర్రజన్ మంత్రి కమిటీ చేసి వాళ్లే సంతకం పెట్టేసి 2009 ఎలక్షన్స్ కు ముందు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం కోసం వాళ్లే మనందరి తరఫున సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఆంధ్ర ప్రజలందరూ రాష్ట్ర విభజన కోరుతున్నారు, తెలంగాణ అన్యాయం అయిపోయింది, తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ అభివృద్ధికి ఆంధ్రులు కూడా తోడు నిలబడుతున్నారు, ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించమన్నారు, మన పేరు వాళ్లే రాసి ఇచ్చేశారు సంతకం, ఆంధ్రులు కోరుతున్నారు. అప్పటికి ప్రజాప్రతినిధులు కూడా కాదు, అధికారంలో లేరు, అధికారంలో ఉన్నోడు రాసినా ఒక అర్థం గెలిచారు కదా, ప్రతిపక్షంలో ఉన్నట్టే మన తరపున రాసి మళ్ళీ 2009 తర్వాత రాష్ట్ర విభజన చేయమని చెప్పి మళ్ళీ లేటర్ రాసి కాంగ్రెస్ పార్టీకి ఆయనే. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అడిగినప్పుడు నువ్వు రాసిరా అని అడగడం బిగిన్ చేసి ఆ తర్వాత నేను ముందు రాసిస్తాను నువ్వు తర్వాత రాసి అంటే చిట్ట చివరికి ఇవాళకి కూడా కాంగ్రెస్ లెటర్ రాయలే. అదేమంటే రాష్ట్ర విభజన నేను చేశాను కదా అంటది. లెటర్ రాసిన వాళ్ళు ఎవరు? వీళ్ళు ఫస్ట్ చంద్రబాబు, అప్పుడు కూడా మన తరపున ఆయనే రాశారు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణ. మధ్యలో తొరగొట్టారు కూడా, రోజయ్యాయంలో తొరగొట్టారు కూడా. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి ఆయంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి రెడీ అయ్యారు రాష్ట్ర విభజన కోసం. ఈయన కూలుస్తానంటేనే కదా నేను నిలబెడతానంటూ చిరంజీవి ఆ రోజున పార్టీని విలీనం చేసింది. చంద్రబాబు కూలుస్తానండి నేను నిలబెడతానంటూ శబ్దం చేశాడు ఆయన, ఆయన కలిపి చేసుకొచ్చారు. అక్కడ ఏం జరిగింది అక్కడ కూడా ఇదే కాన్సెప్ట్, మన తరపునే అయ్యన్ని మనం కోరుకున్నట్టే, అయ్యన్ని రాష్ట్ర విభజన మనం కోరుకున్నట్టే.